హ్యాట్రిక్ విజయం కోసం అధికార పార్టీ ఎత్తులు, కానీ నిలబడి కలబడేందుకు ప్రతిపక్షాలు అవస్థలు. టికెట్ కోసం రెండు పార్టీల కుస్తీలు, ఇన్ఛార్జ్కు ధీటుగా రెబల్ నేతల ప్రచారం. దీంతో నియోజకవర్గం క్యాడర్ డైలమాలో పడిందా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పట్టుదలగా ఉన్నాయి. కానీ చాలా నియోజకవర్గాల్లో మూడు పార్టీల ఆశావహులు మాత్రం కూటమిలో కుంపట్లను రాజేస్తున్నారు. అందులో ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం. పొత్తులో భాగంగా ఆ పాలకొండ స్థానాన్ని తమకు కేటాయించాలని స్థానిక జనసేన నేతలు పట్టుబడుతున్నారట. జనసేన అధినాయకత్వంపై ఆశావహులు ఒత్తిడి తెస్తున్నారట. కానీ స్థానిక టీడీపీ నేతలు మాత్రం ససేమిరా అంటున్నారట. ఒకవైపు పాలకొండ సీటు కోసం కూటమిలో ఫైట్ సాగుతూ ఉంటే, మరోవైపు టీడీపీలో గ్రూపుల గోళ పెరుగుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం. టీడీపీలో కింజరాపు వర్సెస్ కిమిడి కళావెంకట్రావు వర్గాల మధ్య ఆధిపత్యపు పోరులో పాలకొండ నేతలు ఎక్కువగా కళావర్గంలో ఉండడం పరిపాటిగా మారింది. డెల్టా శ్రీహరి పంచ తులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. పాలకొండలో రెబల్ నేతగా ముద్రపడిన పడాల భూదేవికి అచ్చెన్నాయుడు వర్గం గట్టి సపోర్ట్ ఇస్తోంది. ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ, రెబల్ నేతగా ముద్రపడిన పడాల భూదేవి వర్గాల మధ్య ఆధిపత్యం తారాస్థాయికి చేరింది. పాలకొండలో ఇన్ఛార్జ్ను మార్చాలంటూ డిమాండ్ చేస్తున్న మాజీ జడ్పీటీసీ సామంతుల దామోదర్రావు, టీడీపీ సీనియర్ నేతలు ఖండాపు వెంకటరమణ, వారాడ సుమంత్ నాయుడు, మాజీ కౌన్సిలర్ గుమ్మిడి సింహాద్రి వంటి వారు అచ్చెన్నతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. పార్టీ గీత దాటి వ్యవహరిస్తే సహించేదే లేదంటూ అధినేత తెగేసి చెప్పినా ఫలితం కనిపించడం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు కిమిడి కళావర్గం నిమ్మక జయకృష్ణకు మద్దతుగా నిలుస్తోంది. ఇలా గ్రూపుల గోలతో పాలకొండ టీడీపీలో కయ్యం పెరుగుతోంది. పాలకొండ టీడీపీలో పార్టీ ఇన్ఛార్జ్ రెబల్ నేతల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఏర్పడింది. అసలే మూలిగే నక్కలా ఉన్న పాలకొండ టీడీపీలో ఈ టికెట్ గొడవ ఎటువైపు దారి తీస్తుంది అన్నది క్యాడర్ను టెన్షన్ పెడుతోంది. దీనికి తోడు పాలకొండలో జనసేన కూడా టికెట్ ఆశిస్తూ ఉండడంతో ఈ రగడ ఎలాంటి ప్రకంపనలు రేపుతుంది అన్నది కూటమి శ్రేణులకు అంతుచిక్కడం లేదు. చూడాలి హాట్ సీటుగా మారిన పాలకొండలో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో.